గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము వేరు కాండము ఏ విధంగా పనిచేస్తాయి, వేరు నేలలో ఉన్నటువంటి నీటిని లవణాలను పీల్చుకుంటుంది, ఇక్కడ కాండం అనేది ఏం చేస్తుందంటే ఈ నీటిని లవణాలను వివిధ భాగాలకు సప్లై చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పత్రం ఉంది కదా, లీఫ్, ఈ లీఫ్లో తయారైనటువంటి పోషక పదార్థాలు, పోషక నాళాలు అన్నటువంటి దాని ద్వారా ఇవి వివిధ భాగాలకు సరఫరా అవుతాయి. ఇవి ఏ విధంగా సరఫరా అవుతాయి అన్నటువంటి కాండం యొక్క విధులు తెలుసుకునే దానికోసము మనం ఇక్కడ రకరకాలైనటువంటి పూల మొక్కలను సేకరించడం జరిగింది. ఇది ఉమ్మెత్త, ఇది గన్నేరు, తెల్ల గన్నేరు అంటాము, ఇది ఎర్ర గన్నేరు, ఇది ఆల్మండా ఫ్లవరు, దీన్ని ప్లమేరియా ప్లాంట్ అంటాము. ఈ విధంగా మనం సేకరించాము. ఇక్కడ ఉంది కదా ట్విగ్, కాండము, ఈ కాండం నుంచి నీరు లవణాలు ఇట్లా పైకి వచ్చేస్తాయి. మనం రకరకాలైనటువంటి కలర్స్ తీసుకోవడం జరిగింది. ఈ కలర్స్లో మనం మొక్క నుంచినట్టయితే ఏం జరుగుతుంది అన్నటువంటిది చూద్దాం. ఇక్కడ కాండము మనం తుంచేటప్పుడు ఇర్రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఒక బ్లేడ్ తీసుకొని మనం రెగ్యులర్గా దాన్ని కట్ చేయాలి, అలాగే అన్నిటికీ కట్ చేయాలి. ఇలా అన్నిటికీ కట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనము రకరకాల రంగులు కలర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి థిక్ రెడ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటిది ఎల్లో కలరు, తర్వాత ఇది లైట్ ఎల్లో కలరు, వైట్ కలర్ పుష్పం ఉంది కదా, ఇది మనం ఏం చేద్దామంటే ఆరెంజ్ కలర్లో ఇలా వేస్తాం. ఇక్కడ వైట్ కలర్ ఉన్నవి దీంట్లో వేద్దాం, ఆల్మండా ఫ్లవర్ కూడా దీంట్లో వేస్తున్నాం. ఇలా అన్నీ అరేంజ్ చేశాము. ఇక్కడ కాండంలో రెండు రకాలైనటువంటి ఖనిజాలం ఉంటుందని మనకు తెలుసు, అది జైలము, ఫ్లోయము, దీన్నే దారువు పోషక ఖనిజాలం అంటాము. దారువు ద్వారా వాటర్ అన్నటువంటిది పైకి వచ్చేస్తుంది, పోషక ఖనిజాలం దీన్నే ఫ్లోయం అంటున్నాము. ఈ ఫ్లోయం ద్వారా పోషక పదార్థాలు సప్లై అవుతాయి. ఇప్పుడు దారు అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది ట్యూబ్స్ లాగా, వాటర్ ట్యూబ్స్ లాగా పనిచేస్తుంది. ఈ ట్యూబ్స్లో నుంచి ఇలా ఇక్కడ మనం కలర్ వేసాం కదండి, ఈ కలరు ఇలా పైకి ఎగబ్రాకి ఫ్లవర్స్ కలరు చేంజ్ అవుతాయి. స్టూడెంట్స్, మనము 2 గంటల తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ కలిపినటువంటి వాటర్లో పెట్టినటువంటి ఫ్లవర్స్ ఎలా చేంజ్ అయ్యాయి అన్నటువంటిది మనం పరిశీలిద్దాం. ఇది ఉమ్మెత్త పువ్వు, రెడ్ ఫుడ్ కలర్ కలిపాము, ఇక్కడ ఉమ్మెత్త వైట్ కలర్లో ఉన్నటువంటిది ఎలా చేంజ్ అయిందో చూడండి, రెడ్డిష్గా మారిపోయింది, రెడ్ కలర్లో మారిపోయింది. ఇక్కడ చూడండి గన్నేరు, గన్నేరు ఫ్లవర్ ఇది వైట్ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉన్నటువంటిది మనం ఇక్కడ ఎల్లోయిష్ ఫుడ్ కలర్ కలిపాము, ఇది ఎల్లో కలర్లోకి చేంజ్ అయింది. ఇక్కడ చూడండి ఇది ఆల్మెడా ఫ్లవర్, ఈ ఆల్మెడా ఫ్లవరు ఇక్కడ మనము రెడ్ ఫుడ్ కలర్లో వేశాం కాబట్టి ఇక్కడ ఈ ట్విగ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూడండి రెడ్డిష్గా మారిపోయాయి, రెడ్డిష్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి ప్లమేరియా, ఈ ప్లమేరియాలో మీరు బాగా గమనిస్తే కనుక ఇక్కడ మామూలుగా ఎల్లోయిష్ ఉంది, తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ రెడ్డిష్గా మారింది, అంటే రెడ్ కలర్ వచ్చేసింది. దీంట్లో మనకు చేంజెస్ అనేవి కనపడలేదు ఎందుకంటే ఇది పసుపు కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఈ ఫ్లవర్స్ కలర్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి మనం గమనిస్తే ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి ఫుడ్ కలర్ అన్నటువంటిది వాటర్తో పాటు ఫ్లవర్లోకి వచ్చేసింది. ఇక్కడ రెడ్డిష్గా మారింది, ఇక్కడ ఎల్లోయిష్గా మారింది, రెడ్డిష్గా మారినటువంటి ఫ్లవర్స్ మనం చూస్తున్నాము. ఈ చేంజ్ ఎందుకు జరిగింది అంటే మనం వాటర్లో ఫుడ్ కలర్ కలిపాం, ఈ వాటర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టెమ్లో ఉన్నటువంటి జైలం, ఫ్లోయం ఉన్నాయి కదా, జైలం ద్వారా ఈ జైలంలో ఉన్నటువంటి వాటర్ ట్యూబ్స్ ద్వారా అంటే దారువులో ఉన్నటువంటి వాటర్ ట్యూబ్స్ ద్వారా ఈ విధంగా ఫ్లవర్లోకి వచ్చాయి, ఫ్లవర్లో కలర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. స్టూడెంట్స్, మీరు కూడా ఈ యాక్టివిటీని చేసి చూడండి, మీకు ఏదైనా సందేహం వస్తే కనుక కామెంటరీ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.